హాయ్ అండి, ఎగ్ బీరకాయ ఆలు కర్రీ ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు ఎగ్, బీరకాయ, ఆలు, ఆనియన్, టమోటా, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత సాసివులు వేసుకుందాం. సాసివులు బాగా చిట్లాక ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగిపోయిన తర్వాత టమాటా వేసేసుకుందాం. ఇప్పుడు టమోటా వేగిన తర్వాత ఆలు వేసేసుకుందాం, అలాగే బీరకాయ కూడా వేసేసుకుందాం. బాగా వేసి కలుపుకోవాలి. చూడండి, బీరకాయ ఆలు వేయించాక గ్యాస్ అయిపోయింది. తర్వాత మా ఇంట్లో చిన్న స్టవ్ ఉందండి, అందులో చేస్తున్నాను. ఈ చిన్న స్టవ్ కూడా ఇప్పుడు నాకు ఉపయోగపడింది. ఇప్పుడు ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. బాగా కలుపుకోవాలి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు తగినంత కారం, తగినంత ధనియాల పొడి వేసుకున్నాం. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాం. కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత బీరకాయ ఆలు ఇంకా ఉడకాలండి కొద్దిగా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకునే ఎగ్స్ కర్రీలో వేసేసుకుందాం. ఇప్పుడైతే కర్రీ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం. ఫైవ్ మినిట్స్ మగ్గనిస్తే చాలండి.
చూడండి ఇప్పుడు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఎగ్ ఆలు బీరకాయ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది.